నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది, మీకు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన వస్తుంది. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం, ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండే అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఇంకున్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, నేను ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడ ఏమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను, మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన నువ్వు అని, ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు, నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా, ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళు డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులలో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది.